భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఏంది, ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు, తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? రమేష్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు, నేను రాసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది, మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఆయన ఎవరు పోతా ఉన్నారమ్మా, యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది, ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా, లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళు గ్రహపాటి. మీ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు. మీ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్. టాపిక్ డైవర్ట్ అయితే పోతారు అమ్మా, ఎక్కడికెక్కడ